హాయ్ గైస్, మీకందరికీ నచ్చే ఒక ఫోర్స్డ్ లవ్ డ్రామాని అయితే చూసేద్దాం. డ్రామా పేరు ఫాల్ ఇన్ లవ్ విత్ మై ట్రబుల్. ఇదొక చైనీస్ డ్రామా. మర్చిపోకుండా లైక్ చేసేయండి. నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది చాలా చిన్న డ్రామా, తొందరగానే కంప్లీట్ అయిపోతుంది. డ్రామాకి స్టార్టింగ్ సీన్లో హీరోయిన్ని చూపిస్తున్నారు. తను తన ఫ్రెండ్తో కలిసి తూగుతూ వెళ్తుంది. ఏంటి రాత్రంతా సరిగ్గా నిద్రపోలేదా అని ఫ్రెండ్ అడిగితే, అదంతా ఏం లేదు, కొంచెం టయర్డ్గా ఉందంతే అని చెప్పి మేనేజ్ చేస్తుంది. తన ఫ్రెండ్ ఫోన్కి ఏదో నోటిఫికేషన్ వస్తుంది. హీరోయిన్ కూడా చూస్తుంది. ఆ ఫోటో చూశాక అలాంటి పొజిషన్లోనే హీరోయిన్ ఎక్కడో పడుకున్నట్టు తనకి స్ట్రైక్ అవుతుంది. అందులో ఏముంటుందంటే, ఇక్కడున్నదెవరో నీకు బాగా తెలుసు, ఈ రోజు అయిపోయే లోపల నువ్వే వచ్చి నన్ను కలిసావా సరే, లేదంటే ఆ తర్వాత జరగబోయేది నువ్వే అనుభవించాల్సి ఉంటుంది అని రాసుంటుంది. అది చూసి హీరోయిన్ ఒక్కసారిగా షాక్ అవుతుంది. అసలేం జరిగిందో ఇప్పుడే చూపిస్తున్నారు. హీరోయిన్ ఒక కాలేజ్ స్టూడెంట్. బాగా తాగేసి రోడ్డు మీద వెళ్తుంటే ఒక అమ్మాయి హీరో దగ్గరికి వెళ్ళి, నన్ను తీసుకెళ్ళు తీసుకెళ్ళు అని అడుగుతూ ఉంటుంది. హీరో ఆ అమ్మాయిని తోసేస్తాడు. చూడు, నేను ఒక్కసారి యూజ్ చేసిన బట్టలు కూడా మళ్ళీ యూజ్ చేయను, అమ్మాయిలు కూడా అంతే, నన్ను డిస్టర్బ్ చేయొద్దు, ఇక్కడ నుంచి వెళ్ళు అని అరుస్తూ ఉంటాడు. ఇదంతా చూసి హీరోయిన్కి బాగా కోపం వస్తుంది. రే వెదవా, అమ్మాయిల్ని బట్టలతో పోలుస్తావేంట్రా, నువ్వు వెలకట్టలేని విషయాలు కొన్ని ఉన్నాయి, వాటిలో అమ్మాయిలు కూడా ఉన్నారని చెప్పి గొడవ పడుతూ ఉంటుంది. సడన్ గా కళ్ళు తిరిగి హీరో మీదే పడిపోతుంది. వాళ్ళ ఇల్లా లేక హోటలా అని తెలీదు, అక్కడికి తీసుకెళ్తాడు. మార్నింగ్ లేచేసరికి తను ఎలా ఉందో చూసుకుని గట్టిగా అరుస్తుంది. అప్పుడే నైట్ ఏం జరిగిందో ఆలోచిస్తుంది. నైట్ తను వామిట్ చేసుకుని ఉంటుంది, అందుకే డ్రెస్ మార్చుంటారు. అమ్మయ్య ఏం జరగలేదులే అని పక్క నుండి షర్ట్ తీసుకొని వేసుకుంటుంది. హీరో లోపల స్నానం చేస్తూ ఉంటాడు. హీరో రాకముందే ఇక్కడ నుంచి వెళ్ళిపోవాలని అక్కడుండే ఒక నోట్బుక్లో ఏదో రాసి కొంచెం డబ్బులు కూడా పెట్టేసి వెళ్ళిపోతుంది. హీరో బయటికి వచ్చాక ఆ నోట్బుక్ చూస్తాడు. మీరు నాకు చేసిన హెల్ప్కి చాలా థ్యాంక్స్ అని చెప్పేసి కొంచెం డబ్బులు పెట్టేసి ఉంటుంది. ఇక మీదట మనం కలవచ్చు కలవకపోవచ్చు అని రాసేసి వెళ్ళుంటుంది. హీరో నిన్న తనున్న పొజిషన్ గుర్తు చేసుకుని, ఓ నా దగ్గర నుంచి తప్పించుకోవడం అంత ఈజీనా, నువ్వెక్కడికెళ్ళినా నేను వదిలిపెట్టను అనుకుంటాడు. హీరోయిన్ తన ఫ్రెండ్తో అడుగుతుంది ఎవరితను అని. ఇతను ఒక పెద్ద కంపెనీకి ప్రెసిడెంట్, చాలా హ్యాండ్సమ్గా ఉంటాడు, అమ్మాయిలందరూ అతన్ని పెళ్లి చేసుకోవడానికి నువ్వా నేనా అని పోటీ పడుతూ ఉంటారు. ఆ వాంటెడ్ పర్సన్ని నేనయ్యుండకూడదా అని ఫ్రెండ్ చెప్తుంటే, అయ్యయ్యో లోతు తెలియకుండా కాల్ పెట్టేశానే, నిన్న గొడవ కూడా పెట్టుకున్నాను, ఇప్పుడు ఏం జరుగుతుందో ఏంటో అని హీరోయిన్ కంగారు పడుతూ ఉంటుంది. ఎలాగైనా మేనేజ్ చేయాలని నాకు కొంచెం పని ఉందని ఫ్రెండ్తో చెప్పేసి హీరోని కలవడానికి వెళ్తుంది. హీరో ఆల్రెడీ ఒక అమ్మాయితో మాట్లాడుతూ ఉంటాడు. ఎవరు నువ్వు, నా సంతోషాన్ని చెడగొట్టడానికే వచ్చినట్టున్నావే అని హీరోయిన్ని కొట్టడానికి వస్తుంటే హీరో ఆపి, ఫస్ట్ నువ్వు బయటికి పో అని చెప్పి ఆ అమ్మాయిని పంపించేస్తాడు. ఫస్ట్ నీకేం కావాలి ఇప్పుడు అని అడుగుతుంది. నా సంగతి తర్వాత్లే గాని నీకేం కావాలో చెప్పు అంటాడు. నీతో బేరం మాట్లాడడానికే వచ్చాను అంటుంది. బేరం మాట్లాడతావా, ఏం మాట్లాడతావా అని అడుగుతాడు. చూడు, ఈ డబ్బులు తీసుకొని నా గురించి వేసిన వాంటెడ్ నోటీస్ని నువ్వే తీసేయని చెప్తుంది. అవునా, ఇంత డబ్బులు ఇస్తున్నావా, అయితే సర్లే అని ఆ డబ్బులు తీసుకుంటాడు. బాగా డబ్బులుండేవాడు, ఇలా చిల్లర డబ్బులు తీసుకుంటున్నాడేంటి అని హీరోయిన్ అనుకుంటుంది. తన దగ్గర ఆ డబ్బులు మాత్రమే ఉన్నట్టున్నాయి, ఇలా ఇవ్వగానే అలా తీసుకున్నాడేంటి అని ఆ డబ్బులు తీసుకోవడానికి ట్రై చేస్తుంది. తన చేయి పట్టుకొని లాగి, నాకెందుకో నీకు డబ్బులు అవసరం చాలా ఎక్కువగా ఉన్నట్టుంది అనిపిస్తోంది, నా గర్ల్ ఫ్రెండ్ గా ఉంటావా అని చాలా క్లోజ్ గా వచ్చి మరీ అడుగుతాడు. ఏం మాట్లాడుతున్నావు నువ్వు, నిజంగానే చెప్తున్నాను, నువ్వు నా గర్ల్ ఫ్రెండ్ గా ఉంటావా, ఈ గోల్డ్ కార్డ్ కూడా నీకు ఇస్తాను, అట్లీస్ట్ కాంట్రాక్ట్ గర్ల్ ఫ్రెండ్ గా అయినా ఉంటావా అని అడుగుతాడు. నవ్వుతూ దగ్గరకొస్తుంది. అమ్మయ్య చాలా ఈజీగానే పని అయిపోయింది అని హీరో ఆలోచించే లోపల దగ్గరకొచ్చి హీరో కాల్ తొక్కేసి, ఎలా కనిపిస్తున్నాను నీకు, డబ్బులతో ఏ అమ్మాయినైనా కొనేయచ్చు అనుకుంటున్నావా, ఈ డబ్బులు నా కాల్ గోటుకు కూడా సరిపోవని చెప్పేసి ఆ కార్డ్ని విసిరి పడేసి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. హీరో తన కింద పనిచేసే ఒక అతన్ని పిలిచి హీరోయిన్ గురించి డీటెయిల్స్ కనుక్కోమంటాడు. అతను కూడా డీటెయిల్స్ అన్నీ కనుక్కొని హీరోకి ఇస్తాడు. తనకి అమ్మా నాన్న ఎవరూ లేరు, చిన్నప్పటి నుంచి ఆశ్రమంలోనే పెరిగింది, తనని పడేయాలంటే ఆ ఆశ్రమాన్ని సొంతం చేసుకోవాలి, నువ్వెళ్ళి ఆశ్రమం ఎంత దాని గురించిన డీటెయిల్స్ అన్నీ కనుక్కోమని చెప్పి అసిస్టెంట్ని పంపిస్తాడు. హీరో ఒక చోట ఫోటోషూట్ చేస్తూ ఉంటాడు. హీరోయిన్ ఏదో డెలివరీ షాప్లో పనిచేస్తున్నట్టుంది, ఆ పార్సెల్ని డెలివరీ ఇవ్వడానికి అక్కడికొస్తుంది. హీరో ఫోటోషూట్ చేస్తూ ఉంటాడు కదా, ఆ లేడీకే హీరోయిన్ పార్సెల్ ఇవ్వాలన్నమాట. ఆ లేడీ, ఎంతసేపు నీకోసం వెయిట్ చేసేది, తొందరగా పార్సెల్ తీసుకొని రాలేవా అని అందరి ముందు హీరోయిన్ని అరుస్తుంది. లేదు, నేను మీకు చాలాసార్లు కాల్ చేశాను, మీరు అటెండ్ చేయలేదు అని హీరోయిన్ చెప్తుంది. హీరో దగ్గరకొచ్చి, నువ్వు చాలా ఫాస్ట్గానే వచ్చావు, మళ్ళీ మనం కలుసుకున్నాం చూడు అంటాడు. నేను ఎక్కడికెళ్తే అక్కడ మీరున్నారు, దానికి నేనేం చేసేది అని హీరోయిన్ అంటుంది.
మనమిద్దరం కలవాలని విధి రాసిపెట్టినట్టుంది అందుకే కలుస్తున్నామని హీరో అంటాడు. హీరోయిన్ ఆ లేడీకి కేక్ ఇవ్వడానికి వెళ్ళేటప్పుడు కాల్ స్లిప్ అయి పడబోతుంటే చీచీ నా డ్రెస్ ముట్టుకోవద్దు, నా డ్రెస్ ఎంత కాస్ట్లీ తెలుసా, నీలాంటోళ్ళు నా డ్రెస్ ముట్టుకోకూడదు అని హీరోయిన్ని అరుస్తుంది. తనని కొట్టడానికి వెళ్తుంటే హీరో వచ్చి ఆపుతాడు. చూడు, డెలివరీ చేయడానికి వచ్చిన వాళ్ళ మీద నీ పొగరు చూపించొద్దు అంటాడు. హీరోన్ చూసి నాకు సపోర్ట్ చేసి మాట్లాడొద్దండి అంటుంది. ఆ లేడీతో చూడండి, నేను మీకు డెలివరీ ఇవ్వడానికి వచ్చాను, మీరు నాతో గొడవ పెట్టుకుంటే ఆ ప్రాబ్లంని మీరే ఫేస్ చేయాల్సి ఉంటుంది అని చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. హీరో వెనకాలే వెళ్ళి రా, నేను నిన్ను కార్లో డ్రాప్ చేస్తాను అంటాడు. తనేమో రానే రాదు, ఒకరి ఫోటో నా దగ్గర ఉంది, నేను తలుచుకుంటే ఆ ఫోటోని ఏమైనా చేస్తాను అంటాడు. ఏంటి బ్లాక్మెయిల్ చేస్తున్నావా, మర్యాదగా నా ఫోటోని డెలీట్ చేయి అంటుంది. డెలీట్ చేస్తానులే గాని ఫస్ట్ కార్ ఎక్కు అంటాడు. కార్ ఎక్కాక నా ఫోటోస్ని డెలీట్ చేయి అంటుంది. డెలీట్ చేస్తానని చెప్పాను గాని ఇప్పుడే చేస్తానని చెప్పలేదు, కావాలంటే నువ్వు నా గర్ల్ ఫ్రెండ్గా ఉండు, ఇప్పుడే చేస్తాను అంటాడు. అది మాత్రం కల్లో కూడా జరగదు అంటుంది. ఫస్ట్ కార్ ఆపు అంటుంది. కార్లో నుంచి దిగాక మళ్ళీ నేను నిన్ను కలవాలనుకోవడం లేదు, నన్ను వెతుక్కుంటూ రావద్దు అనేసి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. వాళ్ళ ఇంటి బయట తన కోసం తన క్రష్ వెయిట్ చేస్తూ ఉంటాడు. మీరేంటి ఇక్కడ అని అడుగుతుంది. లేదు, రేపు మూవీకి వెళ్తున్నాను, నిన్ను ఇన్వైట్ చేద్దామనే వచ్చాను అంటాడు. తను చాలా సంతోషంగా సరే రేపు మూవీకి వెళ్దామంటుంది. నెక్స్ట్ డే హీరో హీరోయిన్ వాళ్ళ ఆశ్రమం ఉంటుంది కదా, అక్కడికి వస్తాడు. నేను ఈ ప్లేస్ ని తీసుకున్నానని చెప్పి వాటికి సంబంధించిన పత్రాలు చూపిస్తాడు. అక్కడుండే తాత, ఏంటి బాబు సడన్ గా వచ్చి ఇలా చెప్తే ఎలా, మేము పిల్లలతో కలిసి ఎక్కడికి వెళ్ళాలి అని అడుగుతాడు. కొంచెం టైం ఇవ్వండి అని అడుగుతాడు. మేము ఆల్మోస్ట్ 1 మంత్ వరకు ఇచ్చామని చెప్పి అసిస్టెంట్ చెప్తాడు. హీరో చెప్తాడు, చూడండి నేను మిమ్మల్ని ఇప్పుడే ఖాళీ చేయమని చెప్పడం లేదు, నేను చెప్పేంత వరకు మీరు ఇక్కడే ఉండండి, ఇంకా మీకు ఏదైనా హెల్ప్ కావాలంటే నన్ను అడగండి అని చెప్పేసి అక్కడి నుంచి వెళ్తాడు. ఆ తాత హీరోయిన్ కి కాల్ చేసి జరిగిందంతా చెప్తాడు. ఈ రోజు నేను మూవీకి రాలేను, నాకు కొంచెం పని ఉందని చెప్పి క్రష్ కి మెసేజ్ పంపుతుంది. క్రష్ కూడా సరే అని ఒప్పుకుంటాడు. నేరుగా హీరో దగ్గరికి వెళ్తుంది. ఎందుకు ఇలా చేసావని అడుగుతుంది. నేను ఎందుకు ఇలా చేశానో నీకు తెలియదా అని అడుగుతాడు. సరే నేను ఒప్పుకుంటాను, నేను ఒక కాంట్రాక్ట్ బేస్ లో నీకు గర్ల్ ఫ్రెండ్ గా ఉంటాను, మనమిద్దరం రిలేషన్షిప్ లో ఉందాం, కానీ నువ్వు మా ఆశ్రమాన్ని తీసుకోకూడదు అని చెప్తుంది. నువ్వు చెప్పే మాటల మీద నాకు నమ్మకం లేదు, ఈ వైన్ తాగు నేను నమ్ముతాను అంటాడు. ఆ వైన్ తాగిందో లేదో కళ్ళు తిరిగి పడిపోతుంది. హీరో వాళ్ళ ఇంటికి తీసుకొస్తాడు. తను లేచాక కంగారు పడిపోతూ ఉంటుంది. అమ్మయ్య ఏం జరగలేదు, విడు మంచోడే, ఒకరు ఇలాంటి పరిస్థితుల్లో ఉంటే అడ్వాంటేజ్ తీసుకోలేదని తనలో తనే మాట్లాడుకుంటూ ఉంటే హీరో వస్తాడు. నువ్వు లేచాక అడ్వాంటేజ్ తీసుకుందాం అనుకున్నాను అని వెనక నుంచి వచ్చి హక్ చేసుకుంటాడు. చూడు నేను నీకు కాంట్రాక్టెడ్ గర్ల్ ఫ్రెండ్ ని మాత్రమే, ఇందులో ఇంకా కొన్ని యాడ్ చేయాల్సి ఉంటుంది, అందుకు నాకు 1 వీక్ టైం కావాలి, అంతవరకు నీ చిటికిన వేలు కూడా నా మీద పడకూడదు అంటుంది. నేను నువ్వు అనుకున్నంత చెడ్డోన్నేం కాదు, 1 వీకే కదా టైం తీసుకో అంటాడు. తను ఇంటికి వచ్చేటప్పుడు తన క్రష్ తనని కలవడానికి వస్తాడు. సారీ ఈ రోజు కూడా మిమ్మల్ని కలవడానికి రాలేకపోయాను అంటుంది. పర్వాలేదు ఆశ్రమం పని మీదే కదా నువ్వు తిరుగుతున్నావు అంటాడు. నీకోసమే కేక్ తీసుకొచ్చాను, తీసుకో అంటాడు. రేపు మనమిద్దరం కలిసి బయటకు వెళ్దామని హీరోయిన్ చెప్తుంది. సరే అని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. హీరోయిన్ కి ఆ క్రష్ అంటే చాలా ఇష్టమేమో, వాళ్ళమ్మ ఫోటోతో కూడా చెప్తూ ఉంటుంది, ఆయన్ని చూస్తే మీకు కూడా ఆయన నచ్చుతారమ్మా అని చెప్తుంది. హీరో హీరోయిన్ కి కాల్ చేస్తాడు. నీకు ఒక 3 రూల్స్ చెప్పాలి, అందుకే కాల్ చేశాను అంటాడు. అదేంటంటే, నేను ఎప్పుడు కాల్ చేసినా నువ్వు అటెండ్ చేయాలి, నేను ఎక్కడికి రమ్మని చెప్పినా నువ్వు రావాలి, నేనేం చెప్పినా నువ్వు నో చెప్పకూడదు అంటాడు. అర్థమైందా అని అడుగుతాడు. అర్థమైంది అర్థమైంది, ఫోన్ పెట్టు అంటుంది. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ ఏం జరుగుతుందో పార్ట్ 2లో చూద్దాం. ఈ వీడియోని లైక్ చేసి కామెంట్స్ పెట్టండి. టాటా బాయ్.